గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ సర్వీస్ రోడ్డులో పేకాట క్లబ్పై పోలీసులు దాడులు చేశారు. చిర్రావూరు గ్రామంకు చెందిన టీడీపీ మాజీ తాడేపల్లి మండలం అధ్యక్షుడు దండుమూడి మనోజ్ కుమార్కు చెందిన ది వేవ్ హోటల్ నందు పేకాట గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2,64,800 రూపాయల నగదు, 156 ప్లాస్టిక్ కాయిన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట క్లబ్ నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. నిన్న అనగా 16 తారీఖు రాత్రి సుమారుగా 11 గంటల టైంలో మనకి హోటల్ ది దేవులు మనకి మనకి పేకాట ఆడుతున్నారనేటువంటి పక్కా సమాచారం రావడంతో నేను మా ఎస్ఐ అయినటువంటి వినోద్ మరియు మా సిబ్బంది అందరం కూడా ఒక 2 వీకెస్లో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ రిసెప్షన్ ఉన్నటువంటి అతను విచారిస్తే మొత్తం ఎన్ని రూములు బుక్ అయినాయి అని విచారిస్తే అతను మనకి దగ్గర దగ్గర 20 రూమ్స్ బుక్ అయినాయి అని చెప్పడం అనేది జరిగింది. అయితే అవన్నీ కూడా తనిఖీలో భాగంగా చేయాలని అంటే మొత్తం రూమ్లన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాము. చెక్ చేస్తామంటే మనకి 5th ఫ్లోర్లో హోటల్ దీదేవులో ఉన్నటువంటి 5th ఫ్లోర్లో మనకి ఒక 7 వ్యక్తులు కోత మొక్క ఆడుతా మనకి దొరకడం అనేది జరిగింది. అయితే ఈ 7 వ్యక్తుల్ని మనం అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2,00,000 మొత్తం వెరిఫై చేస్తే 2,51,000 రూపాయల డబ్బులు వాళ్ళ దగ్గర అట్లానే కోత మొక్కలు కాయిన్స్ వాళ్ళ దగ్గర మనం సీజ్ చేసి చేయటం అనేది జరిగింది. దీని అంతరికి కూడా ఆ హోటల్ మేనేజర్ అయినటువంటి ఓనర్ అయినటువంటి దండమూడి మనోజ్ అనే వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి ఫ్లాట్ అది. అతను రిసెప్షన్ వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే నా ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే నా రూమ్ ఇవ్వండి అని చెప్పడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా ఆ రూమ్ తీసుకొని అక్కడ ఆడుతున్నారనేటువంటి విశ్లేషణ